అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు పూర్తైన సంగతి మీకు తెలుసు. అయితే పంచాయతీ ఎన్నికల్లో జగన్ రెడ్డి పరిపాలనలో ఈ విధంగా జరిగాయో మీరందరూ కళ్ళారా చూశారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిగా జరగవలసినటువంటి ఎన్నికల్ని దారుణంగా కిరాతకంగా జరిపించిన సంగతి మనం కళ్ళారా చూసాం. ప్రజలకు ఓటేసే స్వేచ్ఛ లేకుండా చేశారు. పోటీ చేసేటువంటి అవకాశం కూడా లేకుండా దౌర్జన్యాలు చేశారు. ఎక్కడ చూసినా కొట్లాటలు, దౌర్జన్యాలు, ఇంటికి వెళ్ళి కొట్టడం, చంపడం, బెదిరించడం, ఇంత దారుణమైన ఎలక్షన్లో నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడలేదని కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఇన్ని దారుణాలు చేసినా, పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎవరు ఇబ్బంది పెట్టినా, మరి రాష్ట్రంలో ఎన్నికలు మీ కార్యకర్తలు తాలూకు ధైర్యంతో జరిగిన సంఘటన కూడా నేను మీ అందరం కూడా గమనించడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఇంకేదంటే ఎన్నికల్లో ఓడుతూ గెలుతూ ఉంటాం, అది వేరు సంగతి. కానీ ఇటువంటి టైంలో ఇంత దౌర్జన్యాలు జరిగినప్పటికీ, ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ, మీ ఆస్తులు తగలబెట్టినప్పటికీ, కేసులు పెట్టినప్పటికీ కూడా ఎంతో ధైర్యంగా తెలుగుదేశం పార్టీ గెలవాలన్నట్టు పట్టుదలతో మీ కార్యకర్తలు నాయకులు చేసిన కృషికి మేము ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి అనుభవం అని చెప్పి సందర్భంలో మనం చేస్తాం. ఇంత ధైర్యంగా నిలబడి అన్ని విధాలుగా నష్టపోయినప్పటికీ, ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎన్నో కేసులు పెట్టినప్పటికీ ధైర్యంగా పోరాడి మరి మన పార్టీకి ఒక మంచి గెలుపుని తీసుకొచ్చినటువంటి మీ అందరికీ పాదాభివందనం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం. అదేవిధంగా మరి పోలీసులకు కూడా నేను మనం చేసేది ఏంటంటే, మీరు ఏదో డైరెక్షన్ ఇస్తుందని చెప్పి ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిన మీరే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ప్రవర్తించడం కొన్ని సంఘటనలు చూస్తే బాధనిపించుతున్నారు. మన డీజీపీ గారు ఇవాళ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంతో బ్రహ్మాండంగా జరిపించాం, శాంతి భద్రత కాపాడాం, ఎన్నికలు సవావుగా జరిగే విధంగా ఏర్పాటు చేశారని మాట్లాడుతున్నారు. చాలా తప్పని డీజీపీ గారు. మీ పోలీసుల దౌర్జన్యంతో, అంటే పోలీసులు అంటే మీ డైరెక్షన్లో, మీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనట్టు అరాచకం జరిగింది. ఇది పద్ధతి కాదు. ప్రజలను కాపాడవలసిన పోలీసులు, ప్రజలను స్వేచ్ఛగా వెళ్ళి ఓటేసుకునే అవకాశం కల్పించిన పోలీసులు, మరి ప్రజలను ఇబ్బంది పెట్టడం, ఓటేయకుండా చేయడం, ఈ వైఎస్ఆర్సీ పార్టీ నాయకులు ఏం చెప్తే చేయడం అన్నది పద్ధతి కాదు, అది న్యాయం కూడా కాదు. డీజీపీ గారు మీకు ఒక విషయం చెప్పాలి, మీరు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, మీరు రిటైర్ అయిపోయిన తర్వాత మీ సర్వీసులో ఈ ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్న పరిపాలన మీ సర్వీసులో మీ జీవితంలో మాయను మచ్చగా మిగిలిపోతుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. పద్ధతి కాదు. రాష్ట్రంలో అన్ని పార్టీలు వారిని కూడా సమంగా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఏదో పార్టీ కొమ్ము కాసి డైరెక్ట్గా, కొన్ని ఇండైరెక్ట్గా కూడా కాదు, డైరెక్ట్గా రంగంలోకి దిగి మీరు మీ నాయకత్వంలో పోలీసులు పనిచేస్తున్నారంటే ఇది పద్ధత. ఒక్కసారి మీరు కూడా మనస్సాక్షిగా ఆలోచించమని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, అలాగే రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు పడినా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని, తెలుగుదేశం పార్టీ గెలవాలని చెప్పి పట్టుదలగా అన్నిటికీ ఓచి తెలుగుదేశం పార్టీ గెలిపించడం కోసం మీరు చేసిన కృషికి కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా మరొక్కసారి నా తరపున, తెలుగుదేశం పార్టీ తరపున ఈ పాదాభివందనం చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.